ప్రకాశం జిల్లా వెలుగండ్ల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని వెలుగండ్ల ఎస్ఐ టి రాజకుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగులూరులోని నామినేషన్ కేంద్రాన్ని పర్యటించిన ఎస్ఐ రాజకుమార్ మాట్లాడుతూ వెలిగండ్ల మండలంలోని 21 పంచాయతీలకు గాను 5 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియలో 21 పంచాయతీలకు గాను 14 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు. ఎలక్షన్ సందర్భంగా ఎవరు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని, ఓటర్లు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఎవరి ఓటుని వాళ్లు నిజాయితీగా వినియోగించుకోవాలని సూచించారు. కేఎన్పురము అండ్ మొగుళ్ళూరు గ్రామాలలో నామినేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. నిన్న అంతా పీస్ఫుల్గానే జరిగింది, ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. మొత్తం 14 మంది నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కూడా పీస్ఫుల్గానే జరుగుతుంది ఇంతవరకు. కానీ ఎన్ని నామినేషన్లు వేసింది అనేది 4 గంటలకు ఏం తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎటువంటి ముందుకు కానీ డబ్బుకు కానీ ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు హక్కును మీరు సొంతంగా వేసుకునే విధంగా వేసుకుంటారని తెలియజేసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా నామినేషన్లు ఎలా పీస్ఫుల్గా అయితే జరిగినాయో అదే విధంగా ఎలక్షన్స్ కూడా జరిపిస్తారని ప్రజల్ని వేడుకుంటూ తెలియజేసుకున్నాను.